అధిక లాభాల కోసమే గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు ముద్దాయిలను గూడూరు రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో నిందితుల్ని డీఎస్పీ మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేయడంతో పాటు 250,000 రూపాయల విలువ చేసే 22 కేజీల గంజాయి, 3 సెల్ఫోన్లు, 2,050 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితుల్ని రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ మనోజ్ కుమార్లు తమ సిబ్బందితో ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారని వారిని ఆయన అభినందించారు. తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అసంఖ్యక శక్తులు ఈ మధ్యకాలంలో ఏదన్నా మన గంజాయి గురించి కానీ అలాగే ఏదైనా ప్రొహిబిటెడ్ ఏరియా, ప్రొహిబిటెడ్ వస్తువులు, లిక్కర్ కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్లో మనం చెక్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఈరోజు ఈ సీఏ గారికి 3 వ్యక్తులు తారసు పడడం జరిగింది. వారి వద్ద నుండి మొత్తం 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారు బిలాంగ్స్ టు తమిళనాడు స్టేట్. ఒక అతను, ఇద్దరు దాంట్లో నాగపట్నం జిల్లా, నాగపట్నానికి సంబంధించిన రామకృష్ణన్, అలాగే మురుగనారందన్ సతీష్ కుమార్ వీళ్ళిద్దరూ జిల్లా వాళ్ళు. అది దాంట్లో అతను రామకృష్ణ అతను చిత్తూరులో ఉంటాడు, కొద్ది రోజులు అక్కడ ఉంటాడు ఫిషరీ చేసుకుంటూ. అలాగే మురుగన్ ఆనందకుమార్ బిలాంగ్స్ టు మధురై. వీళ్ళు తో ఫ్రెండ్షిప్ ఏర్పడి వీళ్ళు మన ఒరిస్సా దగ్గరికి వెళ్ళి అనకాపల్లి ఒరిస్సా నుండి వీళ్ళు వెళ్ళటం జరిగింది. ఒక 4 డేస్ బ్యాక్ అక్కడి నుంచి తర్వాత ఒరిస్సా నుంచి వీళ్ళు ట్రైన్లో తీసుకోవడం జరిగింది. పోలీస్ చెక్కింగ్ ఎక్కువ ఉన్నందువలన వీళ్ళు గూడూరులో దిగి మళ్ళీ వేరే విధంగా వేరే వెహికల్లో పోదామని చెప్పి మనకి రావడం జరిగింది. దాంట్లో వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. దాంట్లో మొత్తం టోటల్గా 22 కేజీలు గంజా సుమారు 2.5 లక్షల రూపాయలు వ్యాల్యూ కలిగి వారి దగ్గర స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి మా ఎస్పీ గారి రిజిస్ట్రేషన్ ప్రకారం కూడా ఏమాత్రం ఎలాంటి ఇల్లీగల్ థింగ్స్ ఏమి జరగకూడదని చెప్పి ఇప్పుడు వెహికల్ చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఆ వెహికల్ చెక్కింగ్ భాగంగా ఈరోజు మనకు వాళ్ళు రావడం చెక్కడం జరిగింది. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. వీరి వద్ద నుంచి తీసుకున్నది కూడా సుమారుగా 2.5 లక్షల రూపాయలు వ్యాల్యూ కలిగి 3 సెల్ఫోన్లు, 2,000 రూపాయలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అరెస్ట్ చేసిన సీఏ గారికి మరియు ఎస్ఐ గారిని మన సిబ్బందిని కూడా ఎస్పీ గారు అభినందించడం, రివార్డులు కూడా ఇస్తారు. ఇలాగే ఫర్దర్గా కూడా యువత మత్తులో చెడు వ్యసనాలకు లోనై ఇలాంటి మాదక ద్రవ్యాలని అక్రమ రవాణా చేస్తూ అవసరం పట్టుబడుతున్నారు. వాళ్ళు కూడా అంతా సుమారు 30 ఇయర్స్ పిల్లలు ఈ పొరవాళ్ళు దీంట్లో ఇరుక్కుంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, తర్వాత సీట్లో పని చేయబడతాయి. అలాగే 2-3 సార్లు ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద పీడియాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అందువల్ల దయచేసి ఇంట్లో ఏమి ఉండదు, వాళ్ళు ఏదో మనీ సంపాదన కోసం కొంత పొరపాటు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ప్రజలు కూడా ప్రజల్లో మాకు సమాచారం ఇస్తే అధిక వాళ్ళకి వాళ్ళ సమాచారం కూడా మేము సీక్రెట్గా ఉంచుతాము. దీంట్లో ఇలాంటి జరుగుతున్నప్పటికీ పబ్లిక్ కూడా మాకు 112కి అండ్ 900కి కూడా ఇవ్వచ్చు. ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకటి మన వాట్సాప్ నెంబర్ జిల్లాది పెడితే మీ నెంబర్లో గోప్యంగా ఉంచబడుతుంది. దీంట్లో సహకరించిన అందరికి కూడా రివార్డులు ఇవ్వబడుతుంది కాబట్టి మన వాస్తవాన్ని తెలియపరుస్తున్నాం. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి. ఫోన్ 7569117383. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ్ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటి లేఅవుట్, నెల్లూరు.